ఇప్పుడున్న సిచ్యువేషన్లో అసలు ఎంత పాండమిక్ ఉందంటే రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి రకరకాల ట్యాబ్లెట్స్, విటమిన్స్ ఇలా రకరకాలుగా చేస్తూ ఉన్నారు. ఎక్సర్సైజెస్ కూడా ఏది పడితే అది చేద్దామని ట్రై చేస్తూ ఉన్నారు. అంటే దేంతో ఇమ్యూనిటీ వస్తుందో తెలియక. సో ఎప్పటి నుంచో కూడా మనందరికీ తెలిసిందే, మన ప్రాచీన కాలం నుంచి కూడా యోగా అనేది చాలా బాగా పనిచేస్తుందని. కానీ వర్కౌట్స్ చేయడానికి ఇష్టపడరు మన వాళ్ళు. సో యోగా ఇంపార్టెన్స్ అనేది మరికొంతమందికి తెలియజేయాల్సిన అవసరం అయితే ఉంది. యోగా ఎంతవరకు అవసరం అని దాని గురించి ఒకసారి చెప్పండి. అందరికీ నమస్తే అండి. యోగా ఒక ఇంపార్టెన్స్ అండి. అంటే ఇప్పుడు పర్టికులర్గా ఆఫ్టర్ కరోనా, అంటే ఆఫ్టర్ కరోనా కదా, డ్యూరింగ్ కరోనా అనలేమో, ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, వీఆర్ జస్ట్ స్విమ్మింగ్ ఇన్ దస్ లైక్ పాండమిక్ సిచ్యువేషన్. సో ఈ సమయంలో మనకేంటంటే స్ట్రెస్ అండ్ డిప్రెషన్, ఇది మేజర్ కాజ్గా కనిపిస్తుంది బేసిక్గా. సో ఈ రెండింటి వల్లనే మేజర్ హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తున్నాయి. సో వీటిని అన్నింటినీ మనం కోపప్ చేయాలి అంటే ఫస్ట్ రీజన్ మేబీ మనకి వేరేగా వచ్చిన తర్వాత ఒక డిసీజ్ కనిపిస్తుందేమో, బట్ మే మేజర్ స్ట్రెస్ ఫ్యాక్టర్ ఈస్ స్ట్రెస్ అండ్ డిప్రెషన్. సో ఎందుకంటే మనకి ఒక్కసారి లైఫ్ స్టైల్ అంతా చేంజ్ అయిపోయింది, అందరూ ఇంటికే పరిమితం అయిపోయాము, అందరూ ఇంట్లో ఉంటున్నారు, అండ్ దెన్ వర్కింగ్ స్టైల్ మారిపోయింది మొత్తం అంతా కూడా. మన కళ్ళకి, వీపుకి, వెన్నుముఖకి, వీటికి పని ఉంది. సో ఈ స్ట్రెస్ అనేది చాలా ఎక్కువ చూపిస్తుంది. అంటే పర్టికులర్గా అంటే వెయిట్ ఇంక్రీజ్లో కావచ్చు, లేదా ఇంకా స్ట్రెస్ ఫ్యాక్టర్స్లో కావచ్చు, ఎనీథింగ్ మనకి ఈ కాన్స్టెంట్ సిట్టింగ్లోనే వచ్చేస్తుంది అన్నమాట. సో ఈ కాన్స్టెంట్ సిట్టింగ్ వల్ల మనకి చాలా, అంటే ఇట్స్ లైక్ స్మోకింగ్ అంటారు అన్నమాట. స్మోకింగ్ సిట్టింగ్ ఈజ్ లైక్ స్మోకింగ్ అంటారు. అంటే స్మోకింగ్ వల్ల మీకు ఎన్ని రకాల మనకి బాడీ దెబ్బతింటుందో సిట్టింగ్ వల్ల కూడా అలా వస్తుంది. సో ఈ సిట్టింగ్ ఒకటి, అండ్ మోర్ ఎక్స్పోజర్ టు వైఫై రేడియేషన్. ఇది మనకి ఇంక ఇప్పుడు ఆగట్లేదు కదా, 24 అవర్స్ వీఆర్ అండర్ వైఫై. సో వీటి వల్ల కూడా మనకి బాడీలో చాలా చేంజెస్ వస్తున్నాయి. సో ఇప్పుడు పర్టికులర్గా ఇది, దిస్ ఈజ్ ద వెరీ రైట్ టైమ్ అండ్ యాప్ట్ టైమ్ అండ్ ఇంపార్టెంట్ టైమ్ టు ఇన్కల్కేట్ యోగా ఇన్ టు అవర్ లైఫ్ స్టైల్స్.